విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం గ్రామం ఉపసర్పంచ్ అభ్యర్థి షేక్ మదీనా సాహెబ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, మైనార్టీ చెందిన వారిని నన్ను బలవంతపు రాజీనామా చేయాలని కొందరు వ్యక్తులు ప్రలోభ పెడుతున్నారని స్థానిక ఎంపీడీఓకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తీసుకుని నేను ఎండో గారు వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి దీని మీద ఏం చేయాలనేది కంప్లైంట్ సారాంశం. కంప్లైంట్ సారాంశం ఏంటంటే అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారని చెప్తున్నారు సార్. అదే కంప్లైంట్. థ్యాంక్ యూ. షేక్ మదీనా సాహెబ్ పార్టీ కొనుక్కోవాలంటే మూడో వార్డుగా నేను పోటీ చేశాను. 93 ఓట్ల మెజార్టీలో నేను పెట్టుకున్నాను. ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్ మనకి ఆరుగురు మతాలతో సర్టిఫికేట్ మనకి ఇచ్చారు నాకు ఇంట్లో పక్కన. ఆ తర్వాత బయట మిషన్స్ ఉన్నదాన్ని మా ఊళ్ళో మతాలు మనసేపు ఒక రూమ్లో ఉండాలని నేను లోపల ఉన్నాను. అక్కడనే ఈ లోగా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని నన్ను ప్రకటించేసి 3 మంది దాకా వచ్చారు. 3 మంది దాకా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి బలవంతంగా సంస్కారం పెట్టించారు. అలా కాదు, నేను పార్టీ పొలంలో మొన్న ఎన్నికల్లో 3వ వార్డు నెంబర్గా పోటీ చేశాను. అందులో 93 ఓట్లు మెజారిటీతో చేశాను. మాకు మొత్తం 8 వార్డులు అండి. 8 వార్డులో 6 వార్డులు 6 నెంబర్లో నాకు మద్దతు ఇచ్చి ఉపసర్పంచ్గా ఎన్నిక చేశారు. చేసిన మనుషుల గంటలోనే నన్ను కొందరు బలవంతంగా వచ్చి రాజీనామా చేయాలని చేయించారు. వైట్ పేపర్ మీద రాయించారు. టీడీపీ నాయకులు డ్రాయింగ్ చేయించారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నమ్మ చేయి నువ్వు ఉన్న వల్ల నేను మీరు ఒక ఇంట్లో సర్పంచ్ చేయడం అది పద్ధతి కాదు. గుర్తుపట్టండి, పదవి చేయాలని ఉండండి. ఇలా జరిగిన అన్యాయం బెదిరించారండి. ఆయన ఏమన్నారు యాక్షన్ తీసుకుంటాం? మార్జంగాలపల్లి గ్రామం మొన్న జరిగిన ఎలక్షన్లో నేను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే కౌంటింగ్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత మేము మా సుబ్రహ్మణ్యం గెలిచాము. తర్వాత మెంబర్లు వచ్చినప్పటికీ ఒక మెంబర్లుగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఆరుగో గారు ఈయనకి సర్టిఫికేట్ ఇవ్వడం షేక్ మదీనా సార్ మైనార్టీ కులం చెందిన వ్యక్తి. తర్వాత ఏమైంది, ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ ఆపోజిట్ క్యాండిడేట్స్ వచ్చి ఈయన బెదిరించి ఒక లెటర్ రాయించుకున్నారు. నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఆయన తర్వాత నాకు మళ్ళీ ఉదయం కలిసి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత ఆయన నేను భరోసా ఇస్తూ మైనార్టీ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే కులం మతం భేదం లేకుండా సరే ఎవరైనా సరే నిర్భయంగా కూడా మనం పదవులు ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. అది అంతేకాకుండా ఎవరో బలవంతంగా ఒకే ఫ్యామిలీ ఉంది నీకు చంపేస్తాం నీకు లేపేస్తాం అనేసి ఎన్నెన్నో మాటలు అన్నారు అనేసి ఆయన చాలా బెదిరించారు. ఇప్పటికీ కూడా అదే టెన్షన్లో ఉన్నాడు ఆయన. అయితే ఆయనకి మేము భరోసా ఇచ్చి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ పదవికైనా అర్హులే అనే ఉద్దేశంతో ఆయన ధైర్యం ఇచ్చి ఈరోజు మేము ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన వెర్షన్ మీరు విన్నారు కదా, ఆయన బెదిరించి ఒక వైట్ పేపర్ మీద ఎలక్షన్ అయిన ఒక గంటలోనే ఆర్ఓ గారు ఇచ్చిన ఇష్యూని వదిలేసి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టారంటే అక్కడ ఏ ఫ్రాడ్ జరిగిందనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆయనకి మాత్రం మా అందరి మద్దతు ఉంటుంది. అలాగే మీడియా ప్రజలు ప్రభుత్వాధికారులు కూడా ఆయనకి ఆయన కొంచెం సపోర్టివ్గా ఉంటారని అనేసి మా యొక్క ప్రార్థన.